కేవలం 36 గంటలుంది. కురుక్షేత్ర మహాసంగ్రామం ఈరోజు జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా, ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్తా ఉన్న సత్యం. ఇదే మోసపూరిత వాగ్దానాలతో, సాధ్యం కాని హామీలతో చంద్రబాబు చేసిన మేనిఫెస్టోకు అర్థం. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ గతంలో ఎప్పుడూ జరగని విధంగా, ఈ రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా, మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ ఏం చేశాడు, మీ బిడ్డ ఏమేం పథకాలు తీసుకొచ్చాడు, మీ బిడ్డ ఏమేం మార్పులు తీసుకొచ్చాడు అని మీ అందరితో కూడా పంచుకుంటాను. మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా మీ బిడ్డ మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల గురించి పట్టించుకున్న పరిస్థితులు గతంలో లేవు. మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గతంలో ఎప్పుడూ జరగని విధంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కొరకు వివిధ పథకాల ద్వారా మీ బిడ్డ ఏకంగా 130 సార్లు బటన్ నొక్కి ఏకంగా 270,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ ఎటువంటి లజ్జలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికి నేరుగా వెళ్ళిపోవడం. నేను అడుగుతా ఉన్నాను, మీ బిడ్డ పాలనలో కాక గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడము, ఈ మాదిరిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోవడము గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. అన్న జరిగిందా, అక్క జరిగిందా, అన్న జరిగిందా, చెల్లెమ్మ జరిగిందా, అన్న గతంలో ఎప్పుడైనా జరిగిందా, అక్క గతంలో ఎప్పుడైనా జరిగిందా.